నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. పొదిలిలో భూమి పంపిణీ చేసిన కలెక్టర్ మరియు ఎమ్మెల్యే వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో సుమారు 59 మంది రైతులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, జాయింట్ కలెక్టర్ మురళి, సబ్ కలెక్టర్ అపరాజిత, ఏఎంసీ కోటేశ్వరిల చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగనన్న కాలనీల కొరకు పొదిలిలోని తోపువాగులో ఎన్నో ఏళ్ల నుండి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ తరహాలో భూమిని సేకరించి ఇళ్లు లేని పేదలకు జగనన్న కాలనీల ద్వారా పట్టాలను మంజూరు చేసింది. అయితే అప్పటి వరకు ఈ అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వగా, మిగిలిన భూమిని వారి పేర్లతో పట్టాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా పొదిల నుంచే ఈ పద్ధతి ప్రారంభమైందని ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దేవప్రసాద్, ఎంపీడీఓ శ్రీకృష్ణ, ఆర్ఐ పృథ్వీ, ఈఓపీఆర్డి రాజశేఖర్, విఆర్ఓలు సుబ్బారెడ్డి, బాలవెంకటరెడ్డి, సుబ్బారావు, మురళి, అనిల్, వైఎస్ఆర్సీపీ నాయకులు సానికమ్మ శ్రీనివాసరెడ్డి, జి శ్రీను, గుజ్జుల సంజీవ్ రెడ్డి, మరుడి ఎంపీపీ వాక వెంకటరెడ్డి, చెన్నారెడ్డి వినోద్, మాజీ ఎంపీపీ కోవెలగుంట్ల నరసింహారావు, బందీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 59 బెనిఫిషరీస్ కి అది అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇది కలెక్టర్ సార్ స్పెషల్ గా లీడర్షిప్ తీసుకొని మనకి అది పర్మిషన్ వచ్చింది. అది నేను కలెక్టర్ సార్ కి ఇన్వైట్ చేస్తున్నాను, ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారికి ఇన్వైట్ చేస్తున్నాను, అందరికీ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ నాగార్జున రెడ్డి గారికి, సబ్ కలెక్టర్ అపరాజిత గారికి, ఇక్కడికి చేసిన స్థానిక నాయకులు, అట్లాగే ఈరోజు పట్టాలు తీసుకోవడానికి వచ్చినటువంటి రైతులు అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, 2 సంవత్సరాల క్రితం జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది చాలా భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షల కుటుంబాలకి ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది. అందులో సుమారు 1,30,000 ఇళ్ల పట్టాలు మన జిల్లాలో మనం ఇచ్చాం. అంటే 30 లక్షల కుటుంబాలు అంటే ఒకవేళ మనం ఇంటికి 4 వేసుకున్నా పిల్లలు తల్లిదండ్రి 1,20,00,000 జనాభాకి కవర్ అయ్యేటట్టుగా ఒక ప్రభుత్వ కాలంలోనే ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర జనాభా సుమారు 5 కోట్లు. సో ఆ విధంగా దరిదాపుగా 1/4 జనాభాకి మనం లబ్ధి చేకూర్చే విధంగా ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది. చాలా జిల్లాలు చూశారు, 1,000,000 రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ ఎక్వైర్ చేసి అప్పుడు మళ్ళీ భూ పంపిణీ పట్టా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా 300-400 కోట్లు ఖర్చు చేశారు ల్యాండ్ ఎక్విజిషన్. కానీ ఏదైతే ఈ మోడల్ ఉందో, ద విన్ విన్ ఫర్ ఎవ్రీవన్, ఇక్కడ ఉన్న ఎంతో మంది కల్టివేటర్స్ ఉన్నారు, వాళ్ళకి అసైన్మెంట్ రూపంలో హక్కు కల్పించడం, రెండోది ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయకుండా అక్కడ హౌస్ సైట్ కేటాయించడం, రెండో ఈ విధంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇదే ఒక మాట చెప్పాలంటే ల్యాండ్ పూలింగ్ చెప్తారు, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్, మంచి ఆలోచనతో చేసే కార్యక్రమం. అందుకే ఎప్పుడు ఉన్న కలెక్టర్, అప్పుడు ఉన్న జాయింట్ కలెక్టర్, తర్వాత ఉన్న జాయింట్ కలెక్టర్, అప్పుడు ఉన్న ఆర్డీఓస్, ముఖ్యంగా అక్కడ ఉన్న ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు,
ఎండ్ టు ఎండ్ అని చేసుకోవడం, అప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందులు, హౌసింగ్ డిపార్ట్మెంట్ సిబ్బందులు, ముఖ్యంగా ఈ రోజు ఉన్న 59 లబ్ధిదారులు వాళ్ళ సహకారంతో సాధ్యమైంది. సో ఇది ఒక మంచి మోడల్, మన జిల్లాలు కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఈ మోడల్ ఫాలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మనం చెప్పే విధానం బాగుంటే లబ్ధిదారులకు కూడా అర్థమవుతుంది. దీనివల్ల ఏం సాధ్యమవుతుంది, ఈరోజు వాళ్ళు సహకరించడం వల్ల ఏమైందంటే వాళ్ళకి ఈరోజు డిఫామ్ పట్టా ఇవ్వడం జరుగుతూ ఉంది, వాళ్ళకి 1B అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, క్షేత్ర స్థాయిలో వాళ్ళ పొజిషన్ ఇక్కడ స్వాధీనం ఎన్ని ఎకరా ఎంత ఎన్ని సెంట్లు ఎన్ని ఎకరాలు ఎక్కడుంది వాళ్ళకి చూపించడం జరుగుతుంది, పూర్తి స్థాయిలో వేవ్లాండ్ కంప్యూటర్లో ఉన్న రికార్డ్, ఆఫీస్లో ఉన్న రికార్డ్, అన్ని రికార్డులు వాళ్ళ పేరు వస్తాయి.